మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరారు. నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చారు. ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రధానమంత్రిగా, వయసులో పెద్దవాడిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని, వయసులో చిన్నవాడిని, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని, తప్పకుండా వారిని గౌరవిస్తా, వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో, ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పాలి. ఇవాళ నిన్న అది చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, దాన్ని రద్దు చేసిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కాజీపేటలో, రద్దు చేసిండు. ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు, రద్దు చేసిండు. ఐఐఎం ఐఐటీలు ఇచ్చిండు, రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు. అంతెందుకు? మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చుడు 5 రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని. 5 ఏళ్ళైనా ఇయ్యలే. నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా. నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని. చక్కెర కర్మాగారాన్ని ఇయాల వచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన. పసుపు గిట్టుబాటు ధర లేదు, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు, మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు. ఇవేమీ చెప్పలే. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాడు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా? కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా? దీనికోసం నరేంద్ర మోడీ గారు 7-7 విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ పెట్టి మనల్ని తిట్టిపోతాడా? ఇదే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన, హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి, మా నగరం విస్తరించింది, విశ్వ నగరం అయ్యింది, దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అన్న. అనా పైసి ఇవ్వలే, ఆ మాట ఊసెత్తలే. మూసీ రివర్ ఇవాళ మురికి కూపంగా మారింది. హైదరాబాద్లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే, మూసీ రివర్లోనే పోతుంది. దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన, ఏమాత్రం ఇయ్యలేదు. హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన, మనకి ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 90 TMCల నీటి కేటాయింపులు జరగాలి, కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన, ఆ మాట కూడా మాట్లాడలే. మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు. తెలంగాణను అవమానిస్తావు, తెలంగాణకు నిధులు ఇవ్వవు, తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు, ఇవేమీ చేయకపోను. ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మేము కుట్ర చేయలేదంటుడు. నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా 5 గంటలకు మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రికి అబద్ధం చెప్తున్న నరేంద్ర మోడీ గారు, మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు. మీరు, మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించను, మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును, సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా. నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు, ఈ దేశంలో దళితులు గిరిజనులు ఇంకా
ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన